మూసుకునే ఉన్నాడు, కాంపిటీషన్ నిద్రపోతున్నాడు. ఏంటి ధ్యానం? కళ్ళు మూసుకొని ఎవరినో కాంట్రాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాదు, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాదు, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాసయ్యనా? రమ్మనారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి, అందులో ఏ ఉద్యోగమో? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలుదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం బ్రతుకుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఇంద నుంచి మీకు ఎదుగుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చౌదరి చెప్పింది నిజమే, మరి శుక్రమహాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినా రా, నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్లో ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి స్కూల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక. బంక దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవడం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా? జిఎం అడిగితే ఎలా ఉంటుంది అంటావు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను. నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరే కానీ భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా, నువ్వు యాక్ట్ చేస్తావు. భగవాన్ జీ, మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు, పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివి చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 5,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ఇవ్వండి భగవాన్ జీ. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లో ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాక పెట్టకండి. రే ఆ గోల్సేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి సార్. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కు వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. భగవాన్ గారు, మీరెవరు? అండ్ క్లోజ్ ఫ్రెండ్స్? సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 5,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు 420.